హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 1 kg చికెన్ని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మసాలా పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: వెల్లుల్లి, అల్లం, ధనియాలు, పట్టా, షాజీరా, యాలకలు, లవంగం, పచ్చి కొబ్బరి అన్నీ గ్రైండ్ చేసుకొని ఈ విధంగా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకోవాలండి. ఆల్రెడీ 3 కట్ల గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము. ఈ గోంగూర అనేది మనం కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆకు అనేది అంతా దగ్గరికి వచ్చేసింది మనకి, చూడండి. ఈ విధంగా కొంచెం మనం స్మాష్ చేసుకోవాలండి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఆనియన్స్, టమోటా, కర్రీ లీవ్స్ అండ్ ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అండి అది. నెక్స్ట్ మనం కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసినాం కాబట్టి మనం చూసి వేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువైతే మనం తినలేం కదా. నెక్స్ట్ వచ్చేసి టమోటా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ అండి. 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మసాలా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. మనకి పచ్చి వాసన అనేది ఉండకూడదు, అందుకని మనం ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని మూత పెట్టేయాలండి. చూడండి, ఈ గ్రేవీ అనేది అంతా దగ్గరికి వచ్చిందండి. కలర్ కూడా చాలా చేంజ్ అయిందండి. నెక్స్ట్ వచ్చి చికెన్ యాడ్ చేసుకోవాలండి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, అంతా మనకి వాటర్గా ఉంది కదండి. ఇదంతా చాలా వరకు ఇంకిపోవాలండి. వాటర్ అనేది ఉండకూడదు మనకి. ఆల్మోస్ట్ మనకి కర్రీ అయిపోవచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి కసూరి మేతి అండి. కసూరి మేతి అనేది చాలామందికి తెలియదు, కానీ ఆ కసూరి మేతి అనేది వేస్తే మాత్రం కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ లీవ్స్ అండి. కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాము. bensound.com